بسم الله الرحمن الرحيم وقال ربكم دعوني أستجب لكم بسم الله والصلاة والسلام على رسول الله بريك شاكر أرمي إسلامي أبي وآدم السلام عليكم ورحمة الله وبركاته يروز من تلسكوب أمشم పడుకోకముందు చదివే దువాల్లోని ఓ దువా అదే తస్బీహ్ ఫాతిమి ఈ యొక్క దువాకి తస్బీ ఫాతిమి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రియప్రవర్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి గారాల పట్టి హజరత్ ఫాతిమా రతి అల్లాహు అనహ ఆయనకు గల సంతానంలో హజరత్ ఫాతిమా అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం వారికి ఎనలేని అభిమానం ఆమె ఎప్పుడూ తన ఇంటికి వచ్చిన ప్రియప్రవక్త ముహమ్మ సలహు అలహి వసలం వారు స్వతహాగా లేచి వెళ్ళి ఆమె నుదుటిని ముద్దాడి ఎంతో సాదరంగా సంతోషంగా ఆమెను ఆహ్వానించేవారు స్వాగతం పలికేవారు అలాగే ఆమె కలిగిన సంతానం హజరత్ హసన్ రజి అల్లాహు అనుహు మరియు హజరత్ హుసైన్ రజి అల్లాహు అనుహు వారిద్దరినీ కూడా ప్రియ ప్రవక్త ముహద్ సల్లాహు అల్లీ ఎంతో అల్లారు ముద్దుగా ఆయన చూసుకునేవారు స్వర్గ యువకులకు వారు నాయకులని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్హిస్లం వారిని గురించి చెప్పారు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రియ ప్రవక్త ముహద్దు సలహు అలీ వసలం వారికి హజరత్ ఫాతిమా రజ అల్లాహు అనహ అంటే ఎంత అభిమానం మరింత ప్రేమ మరింత వాత్సల్యం ఎందుకు నేను చెప్తున్నానంటే హజరత్ ఫాతిమారెల్లా వాను ఆమె తన ఇంట్లో పనులు తానే సొంతంగా చేసుకునేవారు అలా నీళ్ళు తోడడం కానీ పొయ్యి ఒలిగించడం కానీ చెత్త ఊడ్చడం కానీ ఇలా ఏదైనా మసాలాలు లాంటివి రొబ్బడము కానీ అవన్నీ స్వతహాగా ఆమె చేసేవారు ఆ కారణంగా ఆమె చేతులు కాయలు కాశాయి అది చూసిన హజరత్ భర్త గారైన అలీ అలీ రజ్వాను ఆయన హృదయం తల్లడిల్లిపోయింది అయ్యో ఎంత కష్టపడుతుంది అని ఇద్దరూ కలిసి ప్రియ పౌక్తం ముహ్మద్ సల్లాస్లం వారి సన్నిధికి వెళ్ళారు అప్పుడు ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలైస్లం వారి యొక్క సన్నిధిలో అనేక మంది బానిసలు వచ్చి ఉన్నారు చాలామంది బానిసలు ఉన్నారు కదా అడిగితే ఒక బానిసనైనా ఇవ్వకపోతారా అంటే ఒక సేవకుడినైనా ఇవ్వకపోతారా అనేక ఆశతోటి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నగారితో తన బాధ చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారు హజరత్ ఫాతిమా రజు అల్లాహు ఏ అమ్మ ఎందుకు వచ్చావు సమస్య ఏంటి ఏమన్నా కావాలంటే ఆమె సిగ్గు అడ్డొచ్చి ఆమె చెప్పలేకపోతుంది హజరత్ అలీ రజు అల్లాహో తలహాను కలుగజేసుకొని ప్రవక్త మీ కూతురు నా భార్య విపరీతమైన పని ఒత్తిడి నీళ్లు తోడ్డం నుంచి చెత్త ఊడ్చడం నుంచి ఇతర పనులు చేసి ఆమె చేతులు కాయలు కాసాయి చాలా అలసిపోతుంది పాపం చాలామంది బానిసలు వచ్చారు కదా ఓ బానిసను మాకిచ్చారంటే కాస్త ఆమెకు ఉపశమనం కలుగుతుంది అని ఆయన చాలా వినయపూర్వకంగా అనేది తన సమస్య పెట్టారు ప్రవక్త సల్ల ఉలస్లం వారనార్ అల్లాహ సాక్షి అసహాబు సుఫా అవసరాల కోసం వీటిని నేను ఉపయోగిస్తాను అసహాబు సుఫా ఎవరంటే ధర్మ విద్యార్జన నిమిత్తం అనేది తమ తమ యొక్క ప్రదేశాల్ని వీడి వచ్చి మసీదే నబీ ముంద ఒక అరుగు ఉండేది ఆ అరుగునే తన నివాస స్థలంగా చేసుకొని అక్కడ వారికి ఇల్లు లేదు కూడు లేదు గూడు లేదు గుడ్డ లేదు ఎవరైనా ఇవ్వాల్సిందే పెట్టాల్సిందే కనుక వారి అవసరాల్ని తీర్చనంత వరకు నేను ఒక్క బానిసను కూడా ఎవరికి ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా ఆయన చెప్పేశారు అక్కడి నుంచి వారిద్దరూ నిష్క్రమించారు వెళ్ళిపోయారు ప్రియప్రవర్త ముహమ్మద్ సల్లహు అలీహలం రాత్రివేళ మళ్ళీ వారింటికి వెళ్ళారు సలాం చేసి మాటామంతి జరిగిన మెదట వారిద్దరి మధ్య కూర్చొని ప్రియ ప్రవక్త సలహు అలైవలం ఎంతో వాత్సల్యంతో ఏ విషయాన్ని అడుగుతూ అయితే మీరు నా దగ్గరకు వచ్చారో దానికన్నా మహాద్భుతమైన విషయాన్ని నేను మీకు అప్పజెప్పన తెలియజేయాలని అని ప్రియప్రవక్త సలహ్ వారు సెలవీయగా వారిద్దరూ సంబరపడిపోయారు దానికన్నా మించిన విషయమా ఖచ్చితంగా తెలియజేయండి ఉదయ ప్రవక్త మేము ఖచ్చితంగా అనేది దాన్ని తీసుకుంటాము అంటే ప్రియప్రవక్త ము సలహు అలైస్లం వారు అన్నారు ఎప్పుడైతే మీరు నిద్రకు ఉపక్రమిస్తారో అప్పుడు ముప్పై మూడు సార్లు సుభాన్ అల్లాహనండి ముప్పై మూడు సార్లు అలహమ్దుల్లాహ అనండి ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అనండి మీ రోజు యొక్క ఆ శ్రమని అది దూరం చేసి మీకు ప్రశాంతతను అది ప్రసాదిస్తుంది ఈ యొక్క తస్బీ ఏదైతే ఉందో ఇది ఒక్కటే ఒక సేవకుని అంత యొక్క పని చేస్తుంది అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహల్ం వారు ఆ సందర్భంగా వారికి ఆ యొక్క అద్భుతమైన యొక్క తస్బీని ప్రవక్త ముహ్మద్ సల్హ్హం వారు నేర్పించడం అనేది జరిగింది కనుక హజరత్ ఫాతిమా రజి అల్లాహు అనహుగా అనహా గారు కానీ అలాగే హజరత్ అలీ రజి అల్లాహు అనహా అన్హు గారు కానీ ఇది వినింది మొదలు జీవితాంతం వారు ఈ దువాను చదువుతూనే ఉన్నారు హరత్ అలీ అల్లాహు అనహ అనుహు గారు తన గురించి చెప్తున్న మాట ఏమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి నుండి నేను ఈ అమృత పలుకుల్ని ఎప్పుడైతే విన్నానో నేర్చుకున్నాను అప్పటి నుండి ఒక్క రాత్రి కూడా నేను ఈ దువా చదువుకోకుండా పడుకోలేదు అని ఆయన సెలవియగా అక్కడున్న సహచరులు అన్నారు మరి జంగి జమల్ సమయంలో కూడా జంగ యొక్క సఫేన్ సమయంలో కూడా మీరు ఈ దువా చదివే పడుకున్నారా అంటే యుద్ధ వాతావరణం అలాంటి స్థితిలో మీరు ఈ దువా అనేది వదలకుండా చదివారంటే అవును ఆ రాత్రి కూడా నేను ఈ దువా చదువుకునే పడుకున్నాను అని హజరత్ అలీ రజల్లాహు తాలాహు గారు సెలవిచ్చారు కనుక అనుభవపూర్వకంగా పండితులందరి ఏకాభిప్రాయం ఏమిటంటే ఈ యొక్క తస్బీ ఫాతిమీ వల్ల ఎనలేని ఉత్తేజం మనిషికి వస్తుంది ఎక్కడ లేని శక్తి అల్లా సుభానతల అతనికి ప్రసాదిస్తాడు బ్రహ్మాండమైన ఉత్సాహం అనేది అతనికి కలుగుతుంది అని పండితులు తమ యొక్క అనుభవాన్ని తెలియజేయడమే కాకుండా వారి అనుభవానికి ఇమాం ఇబును తైమియా రహమహుల్లాహు కూడా ఆయన బలపరిచారు కనుక అభిమాన సోదరులారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క తస్బీహ్ ఫాతిమి సుభాన్ అల్లా అల్లాహు అక్బర్ అంటే ముప్పై మూడు సార్లు సుభాన్ అల్లా ముప్పై మూడు సార్లు అల్హమ్దుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ నిద్రకు మనం ఉపక్రమించినప్పుడు ఈ యొక్క పలుకుల్ని మనం చదివి గనక నిద్రపోయినట్లయితే మన యొక్క శారీరక శ్రమ అలసట మొత్తం దూరమై ఆత్మ ప్రశాంతత కూడా మనకు చేకూరి సుఖ నిద్ర అనేది మనకు ప్రాప్తమవుతుంది ప్రశాంతంగా మనం పడుకున్న అదృష్టవంతుల జాబితాలో చేరే అవకాశం ఉంది అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము వస్సలాము అయికు వరహమతుల్లాహి వ